టు మై ఛానల్ హిరణ్యప్తమల్లు ఎలా ఉన్నారు అని అయితే చాలా బాగున్నాను యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండ్ మేమందరం అయితే కలిసి పిక్నిక్ అయితే వెళ్తున్నాము ఎందుకంటే ఇది కార్తీక మాసం ఎండింగ్కి వచ్చేసింది లాస్ట్ వీకెండ్ అనమాట సో అందుకని సరదాగా పిక్నిక్ అయితే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే పోచారం వెళ్తున్నాము సో అక్కడ డ్యాము ఇవన్నీ ఉంటాయని చెప్పారు సఫారీ సో అదంతా నేనైతే ఈరోజు బ్లాగ్ చూపిస్తాను సో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలా లెట్స్ స్టార్టింగ్ స్టార్టింగ్ మా ఆవిడ ఎగ్జైట్మెంట్ చూడాలి అమ్మ ఆచి వెళ్తున్నాం అనేటప్పటికి టిప్ టాప్గా రెడీ అయిపోయి రెడీగా ఉన్నాడు అండ్ ఇది మా బుజ్జి ట్రావెలర్ అనమాట సో మేము ఒక 4 ఫ్యామిలీస్ వెళ్తున్నాం సో అందుకనేసి 12 సీటర్ అయితే బుక్ చేసుకున్నాం కొంచెం ఫ్రీగా ఉండాలనేసి అండ్ మా లగేజ్ కూడా ప్యాక్ చేసుకున్నాం కుకింగ్ అంతా అక్కడే అనమాట సో స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక కో వేసుకున్నాం గట్టిగా దెబ్బకి అపార్ట్మెంట్ వాళ్ళందరూ లెగిసిపోవాలి అండ్ ఇది మా జర్నీ స్టార్ట్ అయ్యేటప్పటికీ మాకు 7:30 అయింది అండ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనమాట వే అంతా కూడా ఇలానే ఉంది అండ్ ఇది నరసపూర్ ఫారెస్ట్ నుండి వెళ్తామంట సో రూట్ అయితే చాలా బాగుంది అండ్ ఒక్కసారి బస్సు ఎక్కాక మళ్ళీ ఇంకొకసారి ఓ వేసుకున్నాము స్టార్టింగ్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా అండ్ టిఫిన్స్కి వచ్చేస్తే మేము దారిలో టిఫిన్స్కి అయితే ఆగాము సో కిడ్స్కి ఫీడ్ చేసి మేము తినేటప్పటికి ఆల్మోస్ట్ మాకు 1 అవర్ పట్టింది సో తినేసి మా జర్నీ అయితే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ చేసేసాము అండ్ ఎక్కగానే దంచలాట్స్ అయితే ఆడాము సో అందరం ఆడాము బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అనమాట సో ఈ గేమ్లో ఇద్దరము ఈక్వల్గా పార్టిసిపేట్ చేసాము అండ్ ఇద్దరికి ఈక్వల్గా పాయింట్స్ వచ్చినాయి సో ఇదైతే మా మెమొరబుల్ ట్రిప్ అనే చెప్పాలి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము అండ్ బోరే కొట్టలేదు అసలు జర్నీ మాకు అండ్ వన్ మోర్ థింగ్ నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే సఫారీ మేము కవర్ చేయలేకపోయాము అందుకే నేను మీకు పిక్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను ఎందుకంటే మాకు టైం సెట్ అవ్వలేదు గేమ్స్ ఆడి బాయ్స్ ఏమో వాటర్లో స్విమ్ చేసుకుని అండ్ మా కుకింగ్ అయ్యి అనేటప్పటికీ లేట్ అయిపోయింది సో మేమైతే సఫారీ అయితే అవ్వలేదు చూడడం బట్ మీరైతే ప్లాన్ చేసుకోండి సార్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అండ్ మా జర్నీలోకి వచ్చేస్తే ఇది హైదరాబాద్ నుండి మాకు ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ పైన అనమాట మేము మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేటప్పటికి 11 అయిపోయినట్టుంది అండ్ మా ఓల్ చూడండి పిల్లలు జై పోచారం అంటున్నారు నెక్స్ట్ ఇది వ్యూ అనమాట సో స్టార్టింగ్ వ్యూ ఇది అండ్ వ్యూ అయితే చాలా బాగుంది డైరెక్ట్ అయితే ఇంకా బాగుంది బట్ రైనింగ్ సీజన్లో అయితే ఇంకా ఎక్కువ ఫ్లో ఉంటుంది సో మేము వింటర్లో కాబట్టి వెళ్ళింది అంత ఫ్లో లేదు బట్ ఈ మినీ వాటర్ఫాల్స్ చాలా బాగున్నాయి అండ్ ఈ వే నుండే మా వెహికల్ అయితే వెళ్తుంది అండ్ చూసారా ఆ వెహికల్ వెళ్ళిపోయింది ఈ ప్లేస్లోనే అందరూ బాగా చేశారు సో మేము షూట్ చేసినప్పుడు అయితే ఎక్కువ మంది లేరు బట్ కొంచెం మేము మార్నింగ్ వెళ్ళాము కాబట్టి ఎక్కువ మంది లేరు తర్వాత చాలామంది వచ్చారు నేను షూట్ చేసినప్పుడు అయితే లేరు అండ్ ఈ వే నుండి అయితే బై వాక్ వెళ్ళాము చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి బట్ జాగ్రత్త స్లోగా వెళ్ళాలి అండ్ ఈ ప్లేస్ ఏంటంటే మేము కుకింగ్ కోసం సెట్ చేసుకున్న ప్లేస్ అనమాట ఇలా వాటర్ దగ్గరలో పెట్టుకుంటే గాలి అవన్నీ బాగుంటాయనేసి ఆ ప్లేస్లో సెట్ చేసుకున్నాము అండ్ మా వాళ్ళందరూ ఒక్కసారి అక్కడ లుక్ చేయడానికి వెళ్ళారు అండ్ మేము ప్లేస్ అయితే ఇలా సెట్ చేసుకున్నాం మ్యాట్ చేసుకుని అన్నీ సెట్ చేసుకుని కిడ్స్ని జెంట్స్కి ఇచ్చేసి మేమైతే కటింగ్ సెక్షన్లోకి దిగిపోయాము అండ్ ఇది ఒక టోటల్ వ్యూ అనమాట వాటర్ దగ్గర ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఇంటి దగ్గర నార్మల్గా చేసుకుంటాం బట్ ఈ వాటర్ దగ్గర ఎప్పుడు మనం ఇలా ట్రై చేయం కదా సో ఇది కొత్తగా అనిపించింది మాకు అండ్ ఇంకా ఫాస్ట్గా కట్ చేసేసుకొని మేము రెసిపీ స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాము ఫస్ట్ అయితే కర్రీ స్టార్ట్ చేసాము సో అక్కడ గాలి అయితే చాలా ఎక్కువ ఉంది దానివల్ల ఫాస్ట్గా అయితే అవ్వలేదు మా కుకింగ్ బట్ ఈ సైడ్ పిల్లలు చూసారా మా ఆవిడైతే పిచ్చిగా ఎంజాయ్ చేశాడు శాండీస్ మీద వేయడం ఇలాంటివన్నీ చేశాడు అండ్ కిడ్స్ కొంతమంది ఇద్దరే ఉన్నారు ఇక్కడ ఇంకొక సైడ్ ఉన్నారు వాళ్ళు సో ఇద్దరిని కవర్ చేయలేకపోయాను కాబట్టి ఆ షూట్లో లేరు మా వాళ్ళు అండ్ ఈ మెయిన్ వైల్ నేను ఒక షార్ట్ వేసాను అనమాట మా కుకింగ్ వాళ్ళు పాపం కష్టపడుతున్నారని ఒక షార్ట్ అట్ వేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ వైల్లో మా కుకీస్ అనేది చాలా వచ్చేసి నాకు అచ్చం విలేజ్లో చేసుకున్నట్టు అనిపించింది అక్కడ మంకీస్ ఎక్కువ ఉంటాయి కదా మా వాళ్ళు అయితే చాలా కష్టపడ్డారు ఫుడ్ అనేటప్పటికి ఈజీగా వచ్చేస్తాయి కదా అండ్ మధ్య మధ్యలో కుకింగ్లో కూడా నేను కొంచెం ఇన్వాల్వ్ అయ్యాను అండ్ ఫస్ట్ కర్రీ స్టార్ట్ చేసాము కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు ఆ స్టవ్ అస్సలు వీలవ్వలేదు గాలి వల్ల సో అందుకనేసి చిన్న పొయ్యి అయితే సెట్ చేసుకున్నాము కట్టెలు పొయ్యి అంటారు కదా ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేస్తాం మేము ఆ పొగ వల్ల కళ్ళు మండిపోయి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసి వామ్మో బిర్యానీ అండ్ స్టవ్ ఇలా సెట్ చేసాము మొత్తానికి అండ్ మధ్య మధ్యలో వెళ్ళి నేను ఇన్వాల్వ్ అవుతూ వచ్చాను బిర్యానీలో కూడా అండ్ చాలా టైం పట్టింది అండ్ ఇది మా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి ఎందుకంటే బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అండ్ ఇలా కిడ్స్తో వెళ్తే ఒక ఎక్స్పీరియన్స్ అనమాట వాచిపోయింది మాకు మొత్తానికి బట్ బాగా ఎంజాయ్ చేసాం ట్రిప్ అయితే అండ్ మా హస్బెండ్ అయితే ఆ పిల్లల దగ్గర ఉండడం వల్ల ఆయన షూట్లో లేరు అండ్ మా ఆలు కర్రీ అండ్ బిర్యానీ రెడీ అయిపోయినాయి అనమాట అండ్ ఫస్ట్ అయితే మేము జెంట్స్కి పెట్టేశాము ఫస్ట్ అండ్ అందులో నా ఆకలితో ఉన్నాం కదా సో ఫుల్ హంగ్రీ ఉండే
అందుకనే ఫస్ట్ జెంట్స్ పెట్టేసి తర్వాత మేము ఈ మెయిన్ వైల్లో మంకీస్ వచ్చి మాకు కొంచెం పెట్టండి రా బాబు అన్నాయన్నమాట. మా ఫుడ్ అయిపోయాక వాటికే ఫీడ్ చేసాము మేము తినేసి అందరికి. అండ్ టొమాటోస్ అవన్నీ కూడా వాటికే పెట్టేశాము. మా జున్ను కూడా వాటిని షుష్ అంటున్నాడు. పెద్దలు కొట్టడం అది చూస్తూ ఉంటారు కదా పిల్లలు, సో వీడు కూడా ట్రై చేశాడు భలేగా భలే అనిపించింది. మధ్యలో మా బొడ్డోళ్ళకి కూడా ఫీడ్ చేసేసాము, ఫీడ్ చేసేసి మేము కూడా తినేసాము. సో మేము ఫాస్ట్గా తినేస్తే నెక్స్ట్ కూడా తీర్చుకోవచ్చు కదా, సో అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా తినేసాము. సో ఫొటోస్ అనమాట, ఇది పోజ్ ఇస్తున్నాం అనమాట మేము ఫొటోస్కి. అండ్ మా బుడ్డోళ్ళు పాపం వీడియో తీద్దామని ట్రై చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క పోజ్ ఇస్తున్నారు అనమాట. అండ్ మా హౌజీలోకి వచ్చేస్తే మేమైతే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసాం. హౌజీ అనమాట ఫస్ట్ లైన్ నాదంటే హౌజీ నాదన్నట్టు. 2-3 గేమ్స్ అయితే వేసుకున్నాము. సో తర్వాత ఇంకా చాలే మళ్ళీ అక్కడ బాత్ చేయాలి అది ఇది అని చెప్పేసి హౌజీ అయితే ఆపేసాము. అలా అయిపోయాక ఇంకా డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళాము. వ్యూ అయితే చాలా బాగుంది ఎందుకంటే మేము సన్సెట్ అయ్యే టైంకి వెళ్ళాము. సో పక్కన సన్సెట్ అవుతుంది అండ్ ఇంకో పక్కన ట్రే అనమాట. ఈ వ్యూ అయితే చాలా బాగుంది అండ్ నన్ను అయితే దగ్గరికి వెళ్ళనివ్వలేదు. అక్కడ వాటర్ గమ్మున ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది, సో జారే అవకాశం ఉందని చెప్పేసి నన్ను అయితే పంపించలేదు అక్కడికి. సో ఇదంతా వ్యూ అనమాట. సో ఆ సన్సెట్ టైంలో చాలా బాగా అనిపించింది నాకు. అండ్ నేను జూమ్ చేసిన ప్లేస్లోనే డ్యామ్ అనమాట. సో ఇంకా వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి చూసారా. సో అలా అండ్ ఇది మా మినీ వాటర్ ఫాల్స్ దగ్గర మేము ఒక షూట్ అయితే చేసేసాము. చేసేసి ఇంకా ప్యాకప్ చెప్పేసాము. సో చాలా అలసిపోయారు, ఇంకా కిడ్స్ అయితే చాలా అలసిపోయారు. సో పడుకుని పోయారు పాపం వాళ్ళు బస్సు ఎక్కగానే. అండ్ నా వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.